అల్హమ్దులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహబిహి వమన్ ఇహ్తదా బిహుదా. ప్రేవీక్షకుల్లారా, వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం, ఉపవాసాన్ని కాపాడుకోవడం ఎలా. ఉపవాసం మహత్తరమైన ఆరాధన, ఉండే వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అయితే ఆరాధన ఏదైనా సరే, సత్కార్యం ఏదైనా సరే చెయ్యడం వరకే సరిపెట్టుకోకూడదు. చేసిన తర్వాత ఆ సత్కార్యాన్ని, ఆ ఆరాధనను చక్కగా కాపాడుకోవాలి కూడా. కాబట్టి మనిషి ఉపవాసం ఉంటూ అబద్ధం ఆడకూడదు, అసత్య సాక్ష్యాలకు అతను బాసటగా నిలవకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, కొందరు ఉపవాస దీక్షకులు, వారు ఉపవాసం ఉండడం వల్ల వారికి ఆకలి దాహాలు తప్ప ఏమీ ప్రాప్తం కావు. ఎందుకంటే వారు అబద్ధం ఆడుతారు, అసత్య సాక్ష్యానికి వారు బాసటగా నిలుస్తూ ఉంటారు కనుక. రెండవ అంశం, మనం మన రోజువారి యొక్క కార్యకలాపాలను సత్య ఆధారంగా చేసుకోవాలి. వ్యాపారం చేస్తున్నామంటే సత్య ఆధారంగా వ్యాపారం చేయాలి, వ్యవహారం చేస్తున్నామంటే సత్య ఆధారంగా వ్యవహారం చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మల్ లం యద ఖౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి ఫీ అన్ యద తఅమహు వ షరాబ. ఎవరైతే అసత్యం ఆడడం, అసత్యం ప్రకారం వ్యవహారం అనేది నడిపించడం అనేది మానుకోడు, అలాంటి వ్యక్తి ఆకలి దాహాల పట్ల అల్లాహ్కు ఎలాంటి శ్రద్ధ లేదు అని. చూస్తున్నారా, మనిషి అసత్యం ఆడడం వల్ల, అబద్ధం అతను చెప్పడం వల్ల ఉపవాసం అంతటి యొక్క మహత్తర ఆరాధన కేవలం ఆకలి దాహంగా మిగిలిపోతున్నది. అలాగే అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఉపవాస స్థితిలో నోరు పారేసుకోకూడదు. ఏది నోటికొస్తే అది మనం వాగకూడదు, మన యొక్క నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాలుక గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, నీకు వీలైతే ఇది చెయ్యి, నిరంతరం నీ నాలుక అల్లాహ్ స్మరణతో నానుతూ ఉండాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం ఉపవాసం ఉంటూ మూర్ఖంగా వ్యవహరించకూడదు, మూర్ఖంగా వాగ్విధానానికి దిగకూడదు, వాదించకూడదు. ఎంతో మనలో హుందాతనం ఉండాలి, ఎంతో మనలో మర్యాదారిక లక్షణం అనేది తొణికిసలాడుతూ ఉండాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ నిమిత్తం కూడా హెచ్చరించారన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక విషయం ఏమిటంటే, మనం మన పాటికి ఉపవాసం ఉన్నాం, ఎంతో నిష్టగా ఉన్నాం, ఎంతో భక్తి ప్రపత్తులతో ఉన్నాం, అయితే శైతాను స్వభావులు వ్యక్తులు ఉంటారు కనుక వారికి బహుశా ఇది నప్పకపోవచ్చు, నచ్చకపోవచ్చు. కనుక అలాంటి వ్యక్తులు మనల్ని ఉసిగొల్పే ప్రయత్నం చేస్తారు, గొడవలోకి లాగే ప్రయత్నం చేస్తారు, గొడవకి దిగుతారు. బహుశా ఆ యొక్క ఉద్దేశంతో మనల్ని తిట్టొచ్చు, కొట్టడానికి వారు రావచ్చు. అలాంటి సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అలాంటి వ్యక్తితో మీరు ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేయండి, ఇన్ని సాయం, నేను ఉపవాసంలో ఉన్నాను, ఉపవాస దీక్ష బోని ఉన్నాను, ఇలాంటి వ్యవహారాల జోలికి నేను వెళ్ళను. కనుక అభిమాన మిత్రులారా, ఉపవాసం ఉన్న మనం తొందరపాటు స్వభావాలుగా కాకుండా మనలో నెమ్మది ఉండాలి, నిదానం ఉండాలి. నిదానమే ప్రధానంగా చేసుకొని
మనం నిజప్రభు అయిన అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొంది ఆయన స్వర్గవనాల్లో విహరించే యొక్క ప్రయత్నం చెయ్యాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.